हाय फ्रेंड्स वीडियो वी मन बात्रूम फ्लोरिंग टेल्स यानी लेदे वॉल टेल्स यानी चाला मंदिर कमेंट्स अड़गर चूँ उप मरकल अट्नार चाला मंदिर अंत गारक टिंटाई लेदे वेरे डस्ट वाला सर इतर मन वाड़क अट्ला पक्न पेटा सर कोई मुरी कदा अट्ठे गारू पाचिपटना यह विधान मरकलना सर मन बात्रूम टाइल्स ఈజీ క్లీన్ అయ్యేటట్టు ఇప్పుడు మీకు చూపిస్తాను సింపుల్ గా ఎటువంటి మరకలైనా సరే చాలా ఈజీగా మనం బ్రష్ వాడకుండా ఈజీగా క్లీన్ చేసే ఒకే ఒక చిట్కా చూడండి ఈ క్రేజీ రస్ట్ ఆఫ్ యాసిడ్ ఇటువంటిది కాకపోయినా వేరే యాసిడ్ అయినా పనికొస్తది మీకు స్మోక్ వచ్చే యాసిడ్ అయినా మీరు వాడండి జాగ్రత్తగా వాడండి మీకు డెఫినెట్ గా మీకు नार्मल का क्लीन अवने वस्तु वीट तो बागी क्लीन अवता है एला वाड़ा ने वीडियो चर्च चूपा फ्रेंड्स और सारी प्रॉब्लम चूँ उप गारू को मंदिर मैं पक् शुद्ध वाटर वस्तु शुद्ध वाटर गार इधर यह विधा गार कटिंदी इध नार्मल का क्लीन ईजी क्लीन का इवंट गारे मैं ईजी क्लीन चेयर चाहे हार्ड उ चूँ हारपिक तो नीन क्लीन हारपिक तो माला हारपिक तो क्लीन रूम हारपिक रुद्दी रुद्दी एक्व ब्रश तो ये विधि क्लीन अ नार्मल ऐसे इंत श्रम मन अवसर उद्धि क्लीन दाखान पद हाई निम्स पट्टी ब्रश तो फाइव मिनट्स नीन बुद्धना माला दी पद निम अला वदा నాకు 15 మినిట్స్ పట్టింది ఈ విధంగా వచ్చేదానికి ఈ విధంగా నేను క్లీన్ చేయాలనుకుంటే చాలా చోట్ల ఉండాది ఈ చాలా చోట్ల క్లీన్ అవ్వాలని చాలా కష్టం చూడండి ఏ విధంగా గార కట్టినాదో ఈ విధంగా డస్ట్ ఏ విధంగా ఉన్నా కూడా చాలా ఈజీగా మనం క్లీన్ చేసేటట్టు చూపిస్తాను ఈ వీడియోలో ఈ పక్క హార్పిక్ తో క్లీన్ చేస్తే చూడండి ఇటు పక్క కూడా నేను క్లీన్ చేశాను ఇటు పక్క కూడా నేను క్లీన్ చేశాను బేకింగ్ సోడా విమ్ జెల్ ఇలాంటి లిక్విడ్ తో నేను క్లీన్ చేశాను కాకపోతే ఏమైందంటే ఇది క్లీన్ అయ్యింది మరి అంతగా క్లీన్ కాలేదు ఈజీగా ఇది కూడా ఎక్కువ డస్ట్ గా ఉంది ఈ గారలైతే పోవడం లేదు దీని కూడా నేను బ్రష్ ఎక్కువ సేపు వాడినాను బ్రష్ రుద్ది రుద్ది పెట్టాను అప్పుడు ఈ మాత్రం క్లీన్ అయ్యింది చూడండి ఎక్కువ క్లీన్ చేయాలంటే మనం ఈ విధంగా క్లీన్ చేయలేము ఫ్రెండ్స్ నాకు తెలిసిన 4-5 చిట్కాలతో నేను ట్రై చేశాను ఈ గార కట్టిన హార్డ్ మరకలనిట్ పోయేదానికి చూడండి ఏది ట్రై చేసినా కూడా కొద్ది కొద్దిగా క్లీన్ అవుతుంది ఎక్కువ క్లీన్ కావడం లేదు ఎక్కువ శ్రమ ఎక్కువ పడుతుంది ఈజీగా మనకు ఎక్కువ కష్టం లేకుండా సింపుల్ గా క్లీన్ అవ్వాలనుకుంటే మన ఒక స్మోక్లెస్ యాసిడ్ తోనే అవుతది ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే వేరే దాంతోనే ట్రై చేయండి నార్మల్ గా మీకు స్మెల్ వచ్చే యాసిడ్ అయినా పర్లేదు కాకపోతే కొద్ది జాగ్రత్తగా చేసుకోండి ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలో యాసిడ్ బాటిల్ మూత తీసుకోండి తీసుకున్న తర్వాత మీ దగ్గర ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా మూత ఇది తీసుకోండి దీనిలో పెట్టేయండి ఈ విధంగా పెట్టేసి దీన్ని ఫిక్స్ చేసేయండి ఏం కాదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా మీరు ఎక్కడ స్ప్రే చేసినా కూడా కరెక్ట్గా పడుతుంది నార్మల్గా మీరు ఏం చేస్తారంటే దీనికి ఇక్కడ మనకు హోల్ వేసుకొని ఈ విధంగా చల్లుతారు మీరు ఈ విధంగా చల్లితే ఏమవుతుందంటే మనం కరెక్ట్గా ఇక్కడ వేయాలనుకుంటే ఇక్కడ పడదు అది సైడ్లో ఎక్కడంటే అక్కడ పడుతుంటుంది సరిగా క్లీన్ కాదు ఈ విధంగా మీరు స్ప్రే బాటిల్ ఫిట్ చేసుకుంటే చాలా ఈజీగా చూడండి మనం ఎక్కడ కావాలో అక్కడే స్ప్రే చేయొచ్చు ఈ విధంగా చూడండి మొత్తం నేను ఈజీగా క్లీన్ చేసి చూపిస్తాను బ్రష్ కూడా వాడకుండా ఇటువంటి స్ప్రే మొత్తంలో మనకు ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్ ఏంటంటే చూడండి ఇది వాటర్ లేండి ఇప్పుడు మనం యాక్చువల్గా ఇది యాసిడ్ అనుకోండి ఈ యాసిడ్ని మనం డైరెక్ట్గా ఇట్లా స్ప్రే చేస్తాం కదా ఈ విధంగా మనం స్ప్రే చేసినప్పుడు చూడండి మనకి ఎక్కువ పడేటట్టుగా మనం ఇలా మార్చుకోవచ్చు ఈ విధంగా అది మనం తక్కువ పడాలంటే చూడండి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా మనకు వాటర్ లాగా పడుతుంది మనం ఈ విధంగా కాకుండా ఈ విధంగా పెట్టుకోండి ఎక్కువ పడుతుంది స్ప్రే చేసినప్పుడు ఎక్కువ చోట్ల మనం స్ప్రే చేసి యాసిడ్ వేయొచ్చు కదా ఈ విధంగా మనం ఈ విధంగా స్ప్రే చేసుకుని పోవాలా ఎక్కడెక్కడ డస్ట్ ఉందో చాలా ఈజీగా మీకు అక్కడే పడుతుంది ఇలా పైకి చేస్తే మనం ఏమవుతుందంటే చూడండి డస్ట్ ఎప్పుడైనా పైన ఉండాలి పైన స్ప్రే చేయండి ఇలా కిందికి జారుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కింద టైల్స్ కూడా ఈజీ క్లీన్ అవుతాయి ఇక్కడ ఈ విధంగా టైల్స్ గలీజైనాయి కదా వీటిని కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు ఈ విధంగానే ఇలా స్ప్రే చేసినా కూడా నాకు స్మెల్ రాదు ఇది స్మోక్లెస్ యాసిడ్ ఘాట్ ఉండదు అదే నార్మల్ అయితే ఘాట్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ మీరు క్లాత్ అలాంటి కట్టుకోండి కొద్దిగా ఏదైనా గట్టిగా టవల్ అలాంటి చుట్టుకోండి మన కింద టైల్స్ కూడా ఈ విధంగా ఎక్కువ గలీజ్ పడుతూ ఉంటాయి అంటే నాచు ఇలాంటి చేరుతూ ఉంటాయి జారుడుగా అలాంటి వాటికి కూడా ఈ విధంగానే మనం స్ప్రే చేసి ఈజీ క్లీన్ చేయొచ్చు చూసారా ఈ విధంగా మనం స్ప్రే చేస్తే చూడండి యాసిడ్ అంతా మనకి కిందికి కారింది ఈ విధంగా ఆటోమేటిక్గా మొత్తంగా ఈ క్లీన్ అయిపోతాయి ఈజీగా అయ్యే మీరు మొత్తం కావాలంటే ఈ విధంగా స్ప్రే చేసేయండి
ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు చాలు, 10 నిమిషాలు ఈజీ క్లీన్ అయిపోద్ది. ఎటువంటి బ్రష్ అవసరం లేదు మనకు, చాలా ఈజీ. మంది ఇళ్లలో టైల్స్లో ఎక్కువ గార, ఎక్కువ హార్డ్గా మట్టి చేరి ఉంటుంది, ఎక్కువ డస్ట్, వాటికి మనం ఈ విధంగానే మనం 2 సార్లు అయినా స్ప్రే చేయాల్సి వస్తుంది, అప్పుడు క్లీన్ అవుతాయి. ఒకసారి క్లీన్ అవ్వదు. కాకపోతే ఏంటంటే దీంట్లో మనకు శ్రమ ఉండదు, రుద్దేది ఏమి ఉండదు, ఈజీగా అదే క్లీన్ అయిపోతుంది. యాసిడ్ పోసి 10 నిమిషాలు అయింది. ఇప్పుడు చూద్దాం ఎంత క్లీన్ అయిందో. ఒకసారి మనం వాటర్ వేసి దీన్ని క్లీన్ చేద్దాం లోపల పడకుండా, యాసిడ్ ఈ విధంగానే తొట్లో పడకుండా. చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ క్లీన్ అయింది. ఇప్పుడు మనం ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని ఊరికి పైన తుడుద్దాం ఎంతవరకు క్లీన్ అయిందో. ఈ విధంగా మనం క్లాత్తో కొద్దిగా పైన తుడుద్దాం. చూడండి చాలా ఈజీగా అదే క్లీన్ అయిపోయింది. నేను ఏమాత్రం కష్టం ఏం చేయలేదు, ఈజీగా ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ నేను కొద్దిగా వేయలేకపోయాను, తొట్టులో పడుతుంది యాసిడ్. ఓకే ఇక్కడ కూడా మనం వాటర్ వేసుకుందాం. ఈ విధంగా యాసిడ్ని కొద్దిగా పోయేటట్టుగా ఓకే. ఇక్కడ డస్ట్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ కూడా కొద్ది వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో చూసారా. మనం క్లాత్ తుడిసిన వచ్చేసింది ఊరికి ఎట్లా, చాలా సింపుల్. మొత్తం టైల్స్ని ఎక్కువ నాచు, డస్టు, గార ఏదైనా సరే చాలా ఈజీగా మనం సింపుల్గా క్లీన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఉన్నింది కదా, ఇప్పుడు చూడండి ఏం లేదు, ఇక్కడ బాగా నీట్ క్లీన్ అయిపోయింది చూసారా. ఈ కింద కూడా ఏం లేదు, బాగా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్. ఇది ఆఫ్టర్ చూడండి ఏ విధంగా క్లీన్ అయిందో. ఇక్కడ ఎల్లో ఎల్లో ఎక్కువ డస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లీన్ బాగా ఈజీగా అయిపోయింది చూడండి. ఇక్కడ గార గారగా ఉంది కదా, ఈజీ క్లీన్ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా మిగిలిపోయింది, సరిగ్గా స్ప్రే కాలనుకుంటా. ఇక్కడ కూడా బాగా క్లీన్ అయిపోయింది, ఈజీగా నీట్గా క్లీన్ అయింది. అక్కడక్కడ కొద్ది కొద్దిగా మనకు మిగిలిపోయింది. ఇది గార కాబట్టి, ఇది కొద్దిగా గార మట్టి, ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది, డస్ట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి గారలు అయితే అంత ఈజీగా రావు. ఏ విధంగా క్లీన్ అయిందో మొత్తం టైల్స్ అంతా చూడండి. ఇక్కడ నేను క్లీన్ చేయలేదు, ఇక్కడ డస్ట్ అలాగే పెట్టేశాను మీకు డిఫరెంట్ చూపిద్దామని. ఇక్కడ బాగా క్లీన్ అయిపోయింది చూడండి, ఇక్కడ డస్ట్ అలాగే ఉంది. ఈ విధంగా ఉన్న టైల్స్ మనం ఈ విధంగా నీట్గా చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. మనం ఏమాత్రం శ్రమ పడకుండా, హార్డ్ వర్క్ ఏమి ఉండదు. ఊరికి మీరు స్ప్రే చేయడం తప్ప ఊరికి క్లాత్తో తుడిచేయండి, ఈజీగా వచ్చేస్తుంది 10 నిమిషాల్లోనే. మీకు బ్రష్ వాడాలనుకుంటే వాడండి, బ్రష్ వాడకపోతే పర్లేదు. నేను క్లాత్ కొద్దిగా ఊరికే తుడిచాను. కొంతమంది క్లాత్ తుడిచినా కూడా అడుగుతున్నారు క్లాత్ తుడిచినామని. చూడండి డస్ట్ ఈజీ క్లీన్ అయిపోయింది. మీకు చూపించాలంటే నేను క్లాత్ అయినా తుడిచి చూపించాల్సిందే, వాటర్ పోస్తే పోలేదు ఇది ఫ్రెండ్స్. కొంతమంది యాసిడ్ వాడడం వల్ల మన టైల్స్ దెబ్బతింటాయి, లేదంటే వైట్ సిమెంట్ మధ్యలో పోతుందని చెప్తుంటారు. చూడండి ఎక్కువ డస్ట్, ఎక్కువ గార, ఎక్కువ గలీజ్ ఉంటేనే మనం యాసిడ్ వాడండి. నార్మల్గా అయితే మీరు నార్మల్గా మీరు నేను చూపించాను 2 వీడియోల్లో, ఆ వీడియోలో మీరు ట్రై చేసి ఆ విధంగా మీరు క్లీన్ చేసుకోండి. మీకు ఎటువంటి టైల్స్ దెబ్బతినవు. ఒకవేళ మీకు వైట్ సిమెంట్ ఏమైనా మీకు పోతే, వైట్ సిమెంట్ ఎలా పెట్టాలి పోతే అని ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి గారలు అంటే ఉప్పు మరకలు పట్టినా, లేదంటే గార కట్టినా, లేదంటే నాచు పట్టినా, లేదంటే ఇతర మనం వాడకుండా, లేదంటే సరిగ్గా క్లీన్ చేయకుండా ఉంటాయి కదా డస్ట్, ఏదైనా సరే ఈజీగా క్లీన్ చేసే చిట్కా చూడండి. మన యాసిడ్ కంపల్సరీ వాడాల్సిందే. ఓకేనా, నేను నార్మల్గా ట్రై చేశాను, నేను హార్పిక్తో ట్రై చేస్తాను, బేకింగ్ సోడా వాడి ట్రై చేస్తాను, వెనిగర్ మళ్ళీ లిక్విడ్ వేసి వేరే టైప్లో నేను 4-5 రకాలుగా ట్రై చేశాను చూడండి. ఎక్కువ గార కట్టి ఉంటాయి కదా, వాటికి మనం క్లీన్ చేయాలనుకుంటే చూడండి ఇటువంటి యాసిడ్తోనే క్లీన్ అవుతుంది. నార్మల్గా క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది, కాకపోతే 2-3 సార్లు మీరు క్లీన్ చేయాల్సి వస్తుంది, ఒకేసారి క్లీన్ కావడం లేదు. చాలామంది యాసిడ్ వాడడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే మన టైల్స్లో ఉండే వైట్ సిమెంట్ పోతుంది అంటున్నారు. ఓకే పోతుంది, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలుసు. నేను చెప్పేది అండి, ఎప్పుడు కూడా మీరు యాసిడ్ వాడాలనుకుంటే చూడండి మనం నార్మల్గా క్లీన్ చేయలేము కదా, అటువంటి చోట మీరు యాసిడ్ ఒక్కసారి వాడండి. మీరు మిగతా టైంలో యాసిడ్ వాడకుండా మీరు నార్మల్గా క్లీన్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ 2 వీడియోలు చేసినాను, ఆ 2 వీడియోలు మీరు చూడాలనుకుంటే పైన ఐకాన్ బటన్ ఇస్తాను, ఆ వీడియోస్ అక్కడి నుంచి చూడండి. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు స్మోక్లెస్ యాసిడ్ చాలామంది దొరకడం లేదని. ఓకే ఫ్రెండ్స్ ఇది దొరకకపోవచ్చు చూడండి, మీకు దొరికితే ఇటువంటి యాసిడ్ వాడండి, దొరకకపోతే మీరు నార్మల్ యాసిడ్ కూడా వాడండి. కాకపోతే మీరు కొద్దిగా జాగ్రత్తగా నోటికి క్లాత్ ఏదైనా మాస్క్ అయినా వేసుకొని వాడండి.
ఈ యాసిడ్ పేరు క్రేజీ రష్ట్ ఆఫ్. ఇది చాలా ఈజీగా దొరుకుతుంది ఇక్కడ. ఇటువంటి పేరు కాకుండా వేరే పేరుతో కూడా అమ్ముతున్నారు. ఇది 70 రూపాయలు అయితే అది 80-90 రూపాయలు అమ్ముతున్నారు. ఇక్కడ మా ఊర్లోనే 2-3 అమ్ముతున్నారు. కంపెనీలు వేరే వేరేగా ఉన్నాయి. కాకపోతే కలర్ ఇది ఎల్లోగా ఉంది, అది రెడ్గా ఉంది, ఇంకోటి వేరే కలర్ ఉండొచ్చు. ఇటువంటి యాసిడ్ మీకు దొరకాలంటే మీరు సూపర్ మార్కెట్ కానీ లేదా చిల్లర అంగడి కానీ లేదంటే సరుకులు అమ్మే ఏ అంగడైనా సరే మీరు అడిగి చూడండి. ఘాటు లేని యాసిడ్ అని అడగండి, ఈజీగా దొరకచ్చు. ఇది ఆన్లైన్లో చెక్ చేశాను నేను, ఆన్లైన్లో కూడా ఏం దొరకడం లేదు. ఆన్లైన్లో దొరికినా కూడా ఇటువంటి దొరకడం లేదు. 300 రూపీస్ ఉంది నార్మల్ యాసిడ్ అనుకుంటాను. ఓకే, అది మీ ఇష్టం, మీరు కొంటే ట్రై చేయండి, అది పనిచేస్తుంది నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా నా వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్తో. ఇంకోసారి కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్.